బాగానే 30, 35, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150, 151, 152, 153, 154, 155, 156, 157, 158, 159, 160, 161, 162, 163,
నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఐదు పదకొండు పన్నెండు పద్మూడు పద్నాలుగు పదహైదు నలభై ఐదు అరవై అరవై కాయప్ప ఇంకా అరవై అంటే అరవై ఇంకా ఈ మగ్గలు ఈ ఫూత ఇవ్వాల్సి ఈ షర్ట్కు ఎట్లా దీనికి యాభై అరవై అట్లనమాట కాయగుని ఎంత బోటు వచ్చాడు ఇట్లాగా ఆ షర్ట్కి చూసినా కాయలు ఇట్లాగా గొలుసు కట్టుగా బాగా హెవీగా పట్టింది అనమాట వచ్చేసి ఇక బాగున్నాం అనమాట కాయలు బాగా పట్టేది ఎట్లే మొత్తం ఏట రెండు మాటలు పిండి వేస్తుంటవా ఏట రెండు మాటలు రెండు మాటలకే తొమ్మిది చేతులు వేస్తున్నట్టు తొమ్మిది చేతులా ఇది కా ఇప్పుడు నాలుగు చేతులకే ముగ్గు తిరిగే నాలుగు సెంచులకే వీటికి హైట్ ఉండదు అనమాట మొత్తం ఏ చెట్టుని చూసుకున్నా బాగుండ కాయ అంత ఒక యావరేజ్గా లెక్కేసుకున్నా నలభై కాయ ఇంకొద్ది దీనికి ఫస్ట్ నుంచి మనమే కదా ముందులు ఇంకా ఏ రవి ఇంక యావ లేదా ఇట్లా రైతు దగ్గరుండి చూపించడం జరుగుతుంది అనమాట వచ్చేసి ఖాతా ఏ చెట్టుని చూసుకున్నా ఒక ముప్పై నలభై కాయ యాభై కాయ బాగా పలసగుండి బాగా ఉన్న చెట్లుకి అరవై కాయ కూడా ఎంచినాం కదా అలా ఉన్నాం అనమాట ఈ ఊరు పక్కనే అనమాట వచ్చేసి ఇలా ఈ ఊరు మేరని చేను అనమాట ఇలా ఉంది తోట హెవీగా అనమాట ఈ వర్షధారం కింద పెట్టింది ఉన్న చెట్లకి అరవై కాయ కూడా ఉంది ఓ ఉన్న చెట్టుకి యావరేజ్గా ఓ నలభై కాయ ఆరాంగా ఉంది అనమాట అసలు ఆయన కొట్టినాడు అనమాట ఫస్ట్ నుంచి వాడినాడు ఏమంటున్నారన్న పక్కన ఊర్లో మీరు రైతులు నీకు అదే అనమాట మీకు ఇంతకుముందు వేసినప్పుడు పిండి రెండు సార్లు వేస్తుంటే ఇంతకుముందు ఈసారి ఒక్కసారికే ఇంత హైట్ పెరిగిందని ఇంకా వేయలేదు అనమాట అంత మనకు కాంప్లెక్స్ ఖర్చు కూడా తగ్గిస్తాను అనమాట హెవీ గ్రోత్ నీట్గా బ్రాంచెస్ ఎటువంటి డిసీజ్కి భయపడాల్సిన అవసరం లేదు అదే అనమాట అదే అనమాట మీకు ఇంకా ఒక గ్యారంటీ ఇవ్వగలం అనమాట వచ్చేసి నీకు ఈ పైన పురుగు కానీ ఎర్ర పురుగు కానీ ఏది పడినా కూడా అసలు మనకు ఒక తర్వాత బాగా జరుగుతుంది ఖచ్చితంగా దానికి గ్యారంటీ అనమాట ఇంకా అసలు ఎర్ర పురుగు కనపడితే దాని సమస్య లేదు ఇప్పుడు నువ్వు కాయలు కొని ఎడని చూసినావు కదా ఎర్ర పురుగు నీకు అట్లే కాయ ఏట పడుతున్నా నీకు ఎర్ర పురుగు ఎడన్న అదేనమాట ఏం ఎరపురుగు అనేది 100% రాదు ఇంకా ఎటువంటి సమస్య లేదనమాట ఇలా తోటి రైతులతో పోల్చుకుంటే నీకు చాలా మంచి రిజల్ట్ బాగుంది అనమాట ఈ కాపు పట్టడం అంటే వర్షాధారం కింద ఉన్న కాయలకు 60 చెట్లు 50 40 50 అలా ఉంది అనమాట వచ్చేసి ఎటు చూసుకున్నా